Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంతకీ పోలవరం పాపం ఎవరిది? పోలవరం జాతీయ ప్రాజెక్టు, ఖచ్చితంగా కట్టాల్సిన బాధ్యత కేంద్ర పెద్దలకు ఉంది. అలాగే విభజన హామీలను తోచా తప్పకుండా అమలు చేయాలి. అసలు పార్లమెంట్ అత్యున్నత వేదిక, అక్కడ చట్టాలు చేసేవారు తామే వాటిని గౌరవించకపోతే ఎంతటి నగబాటో కాషాయం పార్టీ పెద్దలకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఏదైనా తమకు అనుకూలంగా చేసుకోవడమే బీజేపీ నేతలకు అలవాటు అయిన వేళ ఏపీకి నోటి మాటగా గత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని ప్రత్యేక హోదాను తొక్కిపడేయడంలో ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు పెద్ద గొంతుకు వేసుకొని మరీ తాపీగా ఇప్పుడు నిజాలు చెబుతున్నారు. అవును, మరి ఆయన ఇప్పుడే నిద్రలేచినట్లుగా మాట్లాడుతున్నారు. ఏపీలో 6.5 ఏళ్లుగా 2 ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. కేంద్రంలో అయితే ఒకే ప్రభుత్వం ఉంది. పైగా చంద్రబాబుని 10 ఏళ్ల తర్వాత మద్దతిచ్చి మరీ ముద్దుగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన మోదీ అక్కడ ప్రధాని. ఆయనే స్వయంగా ఏపీకి వచ్చి పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు ఆడుకుంటున్నారని ఘాటుగానే ఆరోపించారు. మరి అంతటి ప్రధాని కూడా ఎందుకు తన చేతిలోని సిబిఐని ఆదేశించి విచారణ జరిపించలేకపోయారన్నదే ఇక్కడ ప్రశ్న. పోలవరానికి నిధులు తగ్గించేసిన విషయంలో బీజేపీ ఖచ్చితంగా డిఫెన్స్లో పడింది. ఇది వాస్తవం. ఏపీలో జనాల మనోభావాలతో ముడిపడిన ఈ ప్రాజెక్ట్ అడుగు ముందుకు కదలకపోయినా బీజేపీనే ఏపీ జనాలు ఆడిపోసుకుంటారు. ఎందుకంటే అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి. జగన్ చంద్రబాబు పేరు చెప్పి జనాలను రెచ్చగొట్టినా వారు అసలు శాంతించరు అని కూడా బీజేపీ పెద్దలకు తెలుసు. అయినా సరే ఇక చేసేది లేక అవినీతి ఆయుధాన్ని నమ్ముకున్నారు. దానికి కారణం కూడా ఉంది. గతంలో జగన్ చంద్రబాబుని ఇవే ఆరోపణలు చేశారు కాబట్టి. తాము ఆ అవినీతి చేస్తే జనాలకు కనెక్ట్ అవుతుంది, జగన్ కూడా ఇరుకున పడతారని సోము వీర్రాజు తెలివిగా పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు. కానీ అది బూమరాంగ్ అవుతోంది. మరి నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఆరోపణల మీద విచారణ జరిపించాలి. ఎవరు పోలవరానికి ఇచ్చిన నిధులను దోచుకున్నారో జనాల ముందే పెట్టి నిరూపించాలి. అదే సమయంలో ప్రజల జీవనాడి అయిన పోలవరాన్ని కట్టి చూపించాలి. అంతే తప్ప అవినీతి జరిగింది కాబట్టి ఇంతే నిధులు ఇస్తామనడం మాత్రం క్షంతవ్యం కానే కాదు. మరి ఏపీ రాజకీయాల మీద బీజేపీకి నిజంగా ఆసక్తి ఉంటే ఆడాల్సింది తొండి ఆట కాదు, డైరెక్ట్గా జనం మనసు గెలుచుకునే ఆట. అదే పోలవరం నిర్మాణం చేయడం. సోము వీర్రాజు కూడా చంద్రబాబుని జగన్ని తిట్టి ఉపయోగం లేదు. కేంద్రంతో చెప్పి పోలవరాన్ని పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటేనే ఏపీలో బీజేపీ బతికి బట్టగట్టేది. అదే సమయంలో ఆ పార్టీకి రాజకీయ పరపతి కూడా పెరిగేది.